అయితే తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజల ప్రాణత్యాగాలను ఆయన స్మరించుకున్నారు తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన అమరవీరుల ఆశయాలు నిబద్ధతలను ప్రతి ఒక్కరూ పాటించాలని సీఎం రేవంత్ సూచించారు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజాపాలన వేడుకలు నిర్వహించారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ఘనత తెలంగాణ ప్రజలదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు తెలంగాణ అంటేనే త్యాగం బలిదానమని చెప్పారు విలీనం విమోచనం అంటూ స్వప్రయోజనాల కోసం ప్రయత్నించడం సరికాదని తెలిపారు నియంత్రించి తెలంగాణకు విముక్తి కలిగిస్తామని ఆనాడు భరోసా ఇచ్చామని పాటు కేసీఆర్ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెడుతున్నామని చెప్పారు ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నామని సీఎం రేవంత్ సూచించారు ప్రతి ఏటా సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించామన్నారు గత పదేళ్లుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని ఆయన విమర్శించారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళుతుంటే తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మన రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళడానికైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు తాను ఫామ్ హౌస్ సీఎం కాదని పనిచేసే సీఎంనని చెప్పారు రేవంత్ కేంద్రం నుండి మన హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం ఈ విషయంలో వేషజాలకు పోకుండా నేనే స్వయంగా పలుసార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి వినతి పత్రాలు ఇస్తున్నాను నా ఢిల్లీ పర్యటన మీద కూడా విమర్శలు చేస్తున్నారు కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేం ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు పనిచేసే ముఖ్యమంత్రిని నా స్వార్థం కోసమో వ్యక్తిగత పనుల కోసమో నేను ఢిల్లీకి వెళ్లడం లేదు ఢిల్లీ ఏ పాకిస్తాన్ లోనో ఏ బంగ్లాదేశ్ లోనో లేదు ఇది మన దేశ రాజధాని ఫెడరల్ వ్యవస్థ రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య అనేక అంశాలు ఉంటాయి రాష్ట్రం నుండి మనం పన్నుల రూపంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు కడుతున్నాము అందులో మన వాటా తిరిగి తెచ్చుకోవడం మన హక్కు ఆ హక్కుల సాధన కోసం ఎన్ని సార్లైనా ఢిల్లీకి వెళుతాము ఇటీవల పదహారవ ఆర్థిక సంఘం ముందు గట్టిగా మన వాదనలను వినిపించాం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు యాభై శాతం వాటా